భైరవ కోన గురూజీ మీ యొక్క జాతక రీత్యా జరిగింది జరుగుతున్నది జరగబోయేది మీ యొక్క ప్రతి సమస్యకి పరిష్కారం చెప్పబడును అన్ని విషయాలు ఫోన్ లోనే స్వయంగా చెప్పబడును ధన సమస్యలు భార్యాభర్తల మధ్య సమస్యలు ప్రేమ సమస్యలు వ్యాపారం ఉద్యోగ సమస్యలు వ్యవసాయం రియల్ ఎస్టేట్ ఇంకా మీకు ఎటువంటి సమస్యలున్నా కూడా పరిష్కారం చెప్పబడును సెల్ నెంబర్ డబల్ సెవెన్ ఎయిట్ జీరో ఫైవ్ ఎయిట్ ట్రిపుల్ వన్ ఎయిట్ ఓం శ్రీమాత్రి నమ ఛానల్ కి స్వాగతం ఈ వీడియోలో మనం రేపు రాత్రి పన్నెండు గంటల ముప్పై నిమిషాల తరువాత నుండి వృషభ రాశి వారికి ఏ విధమైన అద్భుతాలు జరగబోతున్నాయి వారి జీవితంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి ఏ విధమైన రాజయోగం వరించబోతోంది వృషభ రాశి వారికి రేపు రాత్రి నుండి రాశి చక్రంలో ఎటువంటి మార్పులు జరగబోతున్నాయి అనే విషయాల గురించి వివరంగా తెలుసుకుందాం అంతే కాకుండా విధంగా వృషభ రాశి వారి యొక్క అదృష్ట సంఖ్యలు అదృష్ట భారాలు ఏ దేవతారాధన చేయడం ద్వారా మంచి ఫలితాలను అందుకుంటారు ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకంటే ముందు మీరు ఇంకా మన ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెలైకాన్ క్లిక్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది వృషభ రాశి వారికి రేపు రాత్రి పన్నెండు గంటల ముప్పై నిమిషాల తర్వాత నుండి అఖండ రాజయోగం సిద్ధించబోతోంది వీరు పట్టిందల్లా బంగారం అవుతుంది రాశి చక్రంలోని మార్పుల కారణంగా వీరు అద్భుత ఫలితాలను పొందుతారు వృషభ రాశి వారికి రేపు రాత్రి నుండి వారి జీవితంలో అద్భుత మార్పులు చోటు చేసుకోబోతున్నాయి వీరికి అదృష్టం ఎక్కించబోతోంది శని మహర్దశ కారణంగా వీరికి ఆర్థిక లాభాలు చేకూరుతాయి వృషభ రాశి వారికి సాధారణంగా కష్టపడే తత్వం ఎక్కువ వీరు నలుగురిలో యూనిక్గా ఉండడానికి ప్రయత్నిస్తారు కష్టే పలి అనే సిద్ధాంతాన్ని ఎక్కువగా పాటిస్తారు వీరు సాధారణంగా ఎవరి విషయంలోనూ ముఖ్యంగా ఎవరి జోలికి వెళ్లరు వీరి జోలికి ఎవరైనా వస్తే మాత్రం ఊరికే వదిలిపెట్టరు వృషభ రాశి వారు ఎప్పుడూ కూడా కష్టపడి సంపాదించాలని ప్రయత్నం చేస్తుంటారు ఎప్పటి నుండో కష్టపడినా సరే విఫలమవుతున్న వృషభ రాశి వారికి రేపు రాత్రి నుండి అనుకూల సమయం ఏర్పడుతుంది మీరు ఏ రంగంలోనైనా సరే రేపు రాత్రి పన్నెండు గంటల ముప్పై నిమిషాల తర్వాత నుండి ప్రయత్నించడం ద్వారా విజయాలను సాధిస్తారు వృషభ రాశి వారికి పూర్వజన్మ సుకృతం కారణంగా రేపు రాత్రి నుండి అద్భుత రాజయోగం వరిస్తుంది వీరికి నాలుగు వైపుల నుండి ఆర్థిక లాభాలు చేకూరుతాయి ఈ సంవత్సరం వృషభ రాశి వారికి ఆదాయం ఎక్కువ వ్యయం తక్కువ ఈ కారణాల వల్ల వీరికి ఆర్థిక లాభాలు చేకూరుతాయి అన్ని వైపుల నుండి ఆర్థిక లాభాలను గడిస్తారు ధనానికి లోటు ఉండదు పట్టిందల్లా బంగారం అవుతుంది వీరు చేస్తున్న ప్రతి పనిలోనూ ఆర్థిక లాభాన్ని అందుకుంటారు కుటుంబ పరంగా వృషభ రాశి వారికి ఈ సంవత్సరం అనుకూల ప్రయోజనాలు కలుగుతాయి ఎప్పటి నుండో సొంతంగా ఇల్లు కట్టుకోవాలి అని కలగంటున్న వృషభ రాశి వారికి ఇదే అనుకూల సమయం గ్రహయోగం సిద్ధిస్తుంది ధన కనక వస్తు వాహనాలను కొనుగోలు చేస్తారు సొంతంగా వాహనాలను కొనుగోలు చేయడం కోసం ఎప్పటి నుండో ధనం దాచుకుంటూ ఆ ధనాన్ని ఇతర అవసరాల కోసం ఖర్చు చేస్తూ ఇబ్బంది పడుతున్న సింహరాశి వారికి ఈ సంవత్సరం ఆ ఇబ్బందులన్నీ తొలగి సొంతంగా వాహనాలను కొనుగోలు చేసుకుంటారు వృషభ రాశి వారికి ఈ సంవత్సరం కుటుంబంలో కొన్ని అనుకోని పరిణామాలు చోటు చేసుకుంటాయి భార్యాభర్తల మధ్య చికాకులు గొడవలు మనస్పర్ధలు ఏర్పడి ప్రశాంతత కోల్పోతారు సంసార జీవితం సాగరంలా కనిపిస్తుంది మీ జీవిత భాగస్వామి మిమ్మల్ని విడిచి పుట్టింటికి వెళ్లే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి మీ భాగస్వామి పుట్టింటి కుటుంబ సభ్యుల ద్వారా మీరు నిందలు పడతారు వీటన్నింటినీ మీరు మీ భాగస్వామితో ఎక్కువ సమయం గడపడం ద్వారా అదేవిధంగా ప్రతి విషయాన్ని భాగస్వామితో చర్చించడం ద్వారా మీ మధ్య ఏర్పడిన మనస్పర్ధలు తగ్గి దాంపత్య జీవితం సుఖంగా సాగుతుంది ఇంట్లో సంతాన ఇబ్బంది పడుతున్న వృషభ రాశి వారికి ఆ ఇబ్బందులన్నీ తొలగి ప్రశాంతత ఏర్పడుతుంది కుటుంబ సభ్యుల మధ్య ప్రేమాభిమానాలు పెరుగుతాయి బంధుమిత్రుల కలయిక ద్వారా కుటుంబంలో ఆనందాలు వెల్లువిరుస్తాయి ఈ సంవత్సరం వృషభ రాశి వారు దూర ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు శుభకార్యాలకు హాజరవుతారు నూతనంగా వ్యాపారాలు ప్రారంభించాలి అనుకునే వృషభ రాశి వారికి రేపు రాత్రి నుండి అనుకూల సమయం ఏర్పడుతుంది మీరు ప్రారంభించాలనుకున్న వ్యాపారాన్ని ఈ అనుకూల సమయంలో ప్రారంభించినట్లయితే వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా అభివృద్ధి చెందుతుంది వృషభ రాశి వారు నూతన వ్యాపారాల్లో ఆర్థిక లాభాలను గడిస్తారు వృత్తి చేసే వారికి తాము చేసే పని ద్వారా ముఖ్యంగా వృత్తి ద్వారా గౌరవం లభిస్తుంది సంఘంలో పేరు ప్రఖ్యాతలు గడిస్తారు చిన్న చిన్న స్థాయిలో వ్యాపారాలు చేసేవారికి పెద్ద పెద్ద అవకాశాలు వస్తాయి వారి వ్యాపారం వృద్ధి చెందుతుంది వ్యాపారస్తులు ముఖ్యమైన విషయాల్లో నిర్ణయాలు తీసుకునేటప్పుడు కాస్త ఆలోచించి నిర్ణయం తీసుకోవడం మంచిది ఎప్పటి నుండో ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూ విసిగిపోయిన వృషభ రాశి వారికి ఈ సమయం ఎంతో అద్భుతంగా ఉంది ఈ సమయంలో ఉద్యోగ ప్రయత్నాలు చేయడం ద్వారా మంచి ఉద్యోగాన్ని పొందుతారు రేపు రాత్రి నుండి మీ జాతకంలో అద్భుత పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి మీరు వెళ్ళిన ప్రతి చోట విజయాన్ని అందుకుంటారు ఉద్యోగంలో ప్రమోషన్ కోసం ఎదురు చూస్తున్న వారికి మీరు ఆలోచించని రీతిలో శాలరీ పెరిగి ప్రమోషన్ వస్తుంది మీరు ఉద్యోగంలో పై స్థాయికి చేరుకుంటారు మీ పై అధికారులతో ప్రశంసలు అందుకుంటారు మీరు చేస్తున్న పనిని అంకిత భావంతో కష్టపడి పనిచేయడం ద్వారా మంచి పేరు ప్రఖ్యాతలు గడిస్తారు రానున్న కాలం మీకు ఎన్నో అద్భుతాలను తీసుకొస్తుంది ఎంతో కాలంగా వివాహ విషయంలో సతమతమవుతున్న వృషభ రాశి వారికి ఆ అడ్డంకులన్నీ తొలగి మీరు కోరుకున్న వ్యక్తిని వివాహం చేసుకునే అవకాశం ఏర్పడుతుంది కుటుంబ సభ్యుల అంగీకారంతో మీరు కోరుకున్న వ్యక్తిని వివాహం చేసుకుంటారు అదేవిధంగా ఎంతో కాలంగా వివాహం కాని వృషభ రాశి వారికి ఈ సమయంలో వివాహం జరుగుతుంది మీ జీవిత భాగస్వామి ద్వారా మీరు అంతులేని ఆనందాన్ని పొందుతారు మీ జీవిత భాగస్వామి ద్వారా ఆర్థిక లాభాలని గడిస్తారు ఎంతో కాలంగా సంతానం కలగక ఇబ్బంది పడుతున్న వారికి సంతానం కలుగుతుంది మీకు పుట్టే సంతానం ద్వారా మీరు అదృష్టవంతులు అవుతారు గుర్తుపెట్టుకోండి రానున్న పరీక్షల్లో మొదటి పది ర్యాంకులు వృషభ రాశి వారివే ఇందులో ఎటువంటి సందేహం లేదు ఈ సంవత్సరం మీరు పరీక్షల్లో ఉత్తమ ఫలితాలను అందుకుంటారు ఐఐటి ఎంబీబీఎస్ ఐఏఎస్ వంటి ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్న విద్యార్థులు మంచి ఫలితాలు అందుతాయి విదేశాల్లో విద్యను అభ్యసించే అవకాశాలు లభిస్తాయి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే విద్యార్థులకు మంచి ఫలితాలు అందుతాయి గవర్నమెంట్ జాబ్ కోసం ప్రయత్నించి విఫలమవుతున్న విద్యార్థులకు ఈ సంవత్సరం గవర్నమెంట్ జాబ్ వస్తుంది ఎంతో కాలంగా కోర్టు తగాదాల్లో ఇరుక్కున్న పూర్వీకుల ఆస్తులు మీవవుతాయి మీ ప్రమేయం లేకుండానే కోర్టు తగాదాలన్నీ తీరిపోయి కోర్టులో మీకు అనుకూలమైన తీర్పు వస్తుంది ఈ సంవత్సరం వృషభ రాశి వారు స్థిరాస్తులను అభివృద్ధి చేస్తారు పెట్టుబడిదారులకు ఈ సంవత్సరం లాభాల వర్షం కురుస్తుంది మీరు పెట్టుబడి పెట్టిన ప్రతి చోట మీకు లాభాలు వస్తాయి గోరంత పెట్టుబడి పెట్టడం ద్వారా కొండంత ఫలితాన్ని పొందుతారు పెట్టుబడి తక్కువ లాభం ఎక్కువ అవుతుంది వ్యవసాయదారులు ఈ సంవత్సరం అనుకూల ఫలితాలని పొందుతారు తాము వేసిన పంట ద్వారా మంచి దిగుబడి వచ్చి వ్యవసాయంలో లాభాలని గడిస్తారు చిన్న సన్నకారు రైతులు తాము నమ్ముకున్న భూమి ద్వారా ఆర్థిక లాభాలు పొందుతారు కళారంగంలో ఉన్న వృషభ రాశి వారికి వెతకబోతున్న డొంక కాలికి తగిలినట్టు అవకాశం మిమ్మల్ని వెతుక్కుంటూ మీ వద్దకు వస్తుంది డైరెక్టర్లు ప్రొడ్యూసర్లకు తాము ఇన్వెస్ట్ చేసిన సినిమా మంచి లాభాలను అందిస్తుంది కళారంగంలో ఆర్థిక లాభాలను గడిస్తారు కొత్త కొత్త సినిమాలు తీయడానికి అవకాశం ఏర్పడుతుంది హీరో హీరోయిన్లుగా ప్రయత్నిస్తున్న ఆర్టిస్టులకు మంచి అవకాశాలు వస్తాయి మీ టాలెంట్ నిరూపించుకునే అవకాశం లభిస్తుంది మీ ప్రతిభకు తగ్గ గుర్తింపు వస్తుంది సినీ రంగంలో ఉన్న ప్రతి ఒక్కరికి మంచి అవకాశాలు లభిస్తాయి రాజకీయ నాయకులు ఈ సంవత్సరం ఉత్తమ ఫలితాలు అందుకుంటారు ఉన్నత పదవులను స్వీకరిస్తారు ప్రజల్లో వీరి పట్ల నమ్మకం ఏర్పడుతుంది వీరు చేసే మంచి పనులు వీరు చేపట్టిన కార్యాల ద్వారా ప్రజల్లో వీరి పట్ల గౌరవం పెరుగుతుంది సంఘంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి సంక్షేమ పథకాలు ప్రారంభించేటప్పుడు నిపుణుల సలహా తీసుకుని ప్రారంభించడం మంచిది వీరి అదృష్ట సంఖ్యలు ఒకటి రెండు ఆరు ఏడు పదకొండు పద్దెనిమిది ఇరవై ఇరవై ఆరు ఇరవై ఎనిమిది ఈ తేదీలలో ముఖ్యమైన పనులు చేసుకోవడం ద్వారా సత్ఫలితాలను అందుకుంటారు అదృష్ట వారాలు ఆది మంగళ గురు శుక్రవారం వీరు సాయిబాబాను పూజించడం సాయిబాబా దేవాలయాలను సందర్శించడం ద్వారా మంచి ఫలితాలను పొందుతారు గురువారం పరమశివునికి రుద్రాభిషేకం చేయడం ద్వారా అద్భుత ఫలితాలను పొందుతారు సో చూశారు కదండీ రేపు రాత్రి పన్నెండు గంటల ముప్పై నిమిషాల తర్వాత నుండి వృషభ రాశి వారికి ఏ విధమైన అద్భుత ఫలితాలు జరగబోతున్నాయి వారి జీవితంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి ఏ విధమైన రాజయోగం వరించబోతోంది వృషభ రాశి వారికి రేపు రాత్రి నుండి ముఖ్యంగా ఈ రాశి చక్రంలో ఎటువంటి మార్పులు జరగబోతున్నాయి అనే విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం కదా అదేవిధంగా ఈ రాశి వారి యొక్క అదృష్ట సంఖ్యలు అదృష్ట వారాలు ఏ దేవతారాధన చేయడం ద్వారా మంచి ఫలితాలని అందుకుంటారు ఈ వీడియోలో తెలుసుకున్నాం కదా మీకు కనుక మా వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కి ఈ వీడియోని షేర్ చేయండి అంతకంటే ముందు మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెలైకాన్ క్లిక్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేసిన వెంటనే మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దామండి ఓం మాత్రే నమ